ఎనిమిది జిల్లాల నుంచి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న మా ఎనిమిది అధ్యక్షుల నాయకత్వంలో ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు, కిషన్ రెడ్డి గారు, గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు జితేందర్ రెడ్డి గారు, విశ్వేశ్వర రెడ్డి గారు, విజయరామారావు గారు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారు, రామచంద్రరావు గారు, ప్రభాకర్ గారు, రామచంద్ర రెడ్డి గారు, కోన శ్రీశైలం గౌడ్ గారు, పెద్దలు, వేదికమైనటువంటి ప్రధాన కార్యదర్శులు శృతి గారు, ప్రదీప్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ మాజీ సభ్యులు, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరిన ఇంత పెద్ద ఎత్తున మాకిల్లు కావాలని తరలి వచ్చిన జిహెచ్ఎంసి నా ఆడబిడ్డలకి, పార్టీ కార్యకర్తలకి, యువకులకి, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ ధర్నా చౌక్ ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరికి సమస్య ఉంటుందో వాళ్ళు టెంట్ వేసుకొని ఇక్కడ ఉద్యమాన్ని చేస్తారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఈ ధర్నా చౌక్ ఉండడానికి వీల్లేదు. నా రాజ్యంలో ఇచ్చేవాడిని నేను, పుచ్చుకునే వాళ్ళు ప్రజలని చెప్పి హుకుం జారీ చేసి ఈ ధర్నా చౌక్ను ఎత్తేసిండు. ప్రజాస్వామిక వాదులు, భంగపడ్డవాళ్ళు, బాధ ఉన్నవాళ్ళు, సంఘాలు నడిపే వాళ్ళంతా కూడా న్యాయ పోరాటం చేసి, ధర్మ పోరాటం చేసి మళ్ళీ ఏ కేసీఆర్ తెలంగాణ గడ్డ ఇది, తెలంగాణ ప్రజలకి పిడికిలెత్తే అధికారం ఉండదని చెప్పి మళ్ళీ ధర్నా చౌక్ని సాధించుకున్నాం మనం. ఈ ధర్నా చౌక్లో ఇవాళ మనకు ధర్నాకు పర్మిషన్ ఇచ్చిండు. పర్మిషన్ కూడా పోలీసు వాళ్ళు ఇవ్వలే, పర్మిషన్ బాజాప్తా మా హక్కు ఇది అని చెప్పి కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం మనం, కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకున్నాం. ఇవాళ ఆ పర్మిషన్ కూడా ఎంతమందికి ఇచ్చిండు, 500 మందికే ఇస్తారట. నీ అబ్బ జాగీరా కేసీఆర్. ఇవాళ జిహెచ్ఎంసి ఇండ్లు లేని వాళ్ళు 500 లేరు, ఇండ్లు లేని వాళ్ళు 500,000 మంది జిహెచ్ఎంసీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తల్లి వచ్చేసిన ఆస్కారం ఉంటుంది. ఇవాళ ఏమన్నాడే కేసీఆర్ గవర్నరు కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పిండు, ఆ జోలికి నేను పోను. కానీ ఒక్కటి మాత్రం సత్యం, కూడు గుడ్డ నీడ మనిషికి మొట్టమొదటిగా ఇంత బువ్వ కావాలి, తర్వాత గుడ్డ కావాలి, తర్వాత గూడు కావాలి. ఇక్కడ అనేక మంది పేదలు తెలంగాణ గడ్డ మీద కన్న గడ్డను వదిలిపెట్టి, కనిపించిన అమ్మానాన్ని వదిలిపెట్టి పొట్ట కూటి కోసం పిల్లలు వేసుకొని హైదరాబాద్కి వస్తారు. ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటాయో అక్కడ ప్లాస్టిక్ షీట్లు వేసుకొని గుడిసెలల్లో మునిగి కాలువల పక్క వంటి మగ్గేటువంటి నా తెలంగాణ బిడ్డలు ఇవాళ సొంత ఇంటి కల నెరవేరాలని ఆటో నడుపుకునే వాళ్ళు, సపాయి పని చేసేవాళ్ళు, చిన్న చిన్న నౌకరు చేసేవాళ్ళు,
10,000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేని వాళ్ళు. నా కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత నాకు ఇల్లొస్తా అని చెప్పి ఆశపడ్డారు. కానీ తెలంగాణ ప్రజానీకానికి 9 సంవత్సరాల 2 నెలల కాలంలో ఆ ప్రజలకు ఇల్లు రాలేదు, ఇల్లు రాలేదు ఇవాళ మాటలు చెప్పి కళ్ళల్లో మట్టి కొట్టింది కేసీఆర్ అని చెప్పి సందర్భం చేస్తా ఉన్నా. ఇదే పార్లమెంటు కిషన్ రెడ్డి గారి పార్లమెంట్లో ఉంటుంది, సనత్ నగర్ అక్కడ కట్టిండు కేసీఆర్. తెలంగాణ ప్రజలారా, మీరు మొదటి 5 సంవత్సరాలు నేను మీకు ఇల్లు కట్టించలేకపోతున్నా, నేను ప్రాజెక్టు కడుతున్నా, అభివృద్ధి చేస్తున్నా, ఓపిక పట్టమని చెప్పి ఇదే సనత్ నగర్ నియోజకవర్గంలో ఐడిహెచ్ కాలనీ అని చెప్పి ఒక 100 ఇల్లు కట్టిండు. 100 ఇల్లు కట్టి బ్రహ్మాండంగా ఏటపోతులు కోసి కళ్ళు పొట్టి తీసుకొచ్చి గుడాలేసి వాళ్ళ ఇళ్లల్లో తోలిండు. ఆ ఇళ్లల్లో తోలిన తర్వాత, ఆ 100 కుటుంబాల ఇళ్లల్లో తోలిన తర్వాత తెలంగాణ నుంచి నలుమూల నుంచి బస్సులు కట్టుకొని నా ఆడబిడ్డని తీసుకొచ్చిండు. తీసుకొచ్చి నా తెలంగాణ ఆడబిడ్డలారా, నేను ఉద్యమంలో చెప్పినట్టుగా, అసెంబ్లీలో చెప్పినట్టుగా ఇంకో ఇట్లాంటి ఇళ్ళే మీకు కట్టిస్తా. ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఆలోచించలేదు, ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మీకోసం ఆలోచించలేదు. పుట్టిందే మీకోసం, ఇవాళ బతుకుతుందే మీకోసం, మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి మీ రుణం తీసుకుంటా అని చెప్పి ఎప్పుడు చెప్పిండు? ఐడిహెచ్ కాలనీలో ఆ ఇళ్లను పేద ప్రజలకు అంకితం చేసేటప్పుడు చెప్పిండు కేసీఆర్ గారు. కానీ 9 ఏళ్ళు గడిచిపోయింది, ఐడిహెచ్ కాలనీ లాంటి డబుల్ బెడ్రూమ్లు రాలే. ఇవాళ ఇక్కడన్నా కనీసం అక్కడక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే హడుకో 9,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. హడుకో బ్యాంక్ 9,000 కోట్ల రూపాయలు రుణం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అర్బన్ హౌసింగ్ కింద, రూరల్ హౌసింగ్ కింద 1,311 రూపాయలు ఇచ్చింది. 1,311 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 9,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు ఇచ్చినాయి. మరి ఈ 9 సంవత్సరాల 2 నెలల కాలంలో, ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ 20 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టి, ఆ 20 లక్షల బడ్జెట్లో ఇవాళ తెలంగాణ పేదవాళ్ళ ఇళ్ల కోసం మనకిచ్చిన డబ్బు కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే ప్రజలారా, 600 కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తం ఖర్చు పెట్టిన డబ్బు 11,000 కోట్ల రూపాయలు తప్ప ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. 291,000 ఇల్లు శాంక్షన్ చేసి ఇవాళ 100,000 ఇల్లు కట్టినని చెప్పి లెక్కలు చెప్పి కేవలం 35,000 ఇల్లు మాత్రమే పేదలకు హ్యాండ్ఓవర్ చేసిండ్రు. కట్టిన ఇల్లు పాలుబడిపోతూ ఉన్నాయి, కట్టిన ఇళ్లకు దర్వాజలు పీకపోతూ ఉన్నారు, కట్టిన ఇళ్లకు కిటికీలు పోతూ ఉన్నాయి తప్ప వాటి పంచే దమ్ము కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. వాళ్ళకు తెలుసు ఇన్ని తక్కువ ఇండ్లు మనం పంచే ప్రయత్నం చేస్తే పేదలు ఊరుకోరు, పేదలు రానియనని చెప్పి భయంతో ఆ పని చేస్తున్నారు. ఇలా కడితే ఇండ్లు ఎక్కడ కట్టిండ్రు? కడితే గచ్చివాళ్ళలో కట్టిండ్రు, కడితే సిద్దిపేటలో కట్టిండ్రు, కడితే సిరిసిల్లో కట్టిండ్రు, కడితే అక్కడక్కడ కష్టపడ్డ కొద్ది మంది దగ్గర కట్టింది తప్ప ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్లు పేదలకు ఇవ్వలేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, మీరు అన్నారు కదా రాజు తలుచుకుంటే దెబ్బలక్కదు అంటాడు కేసీఆర్, తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాడు కేసీఆర్, కేసీఆర్ పేదల కోసమే పుట్టిన అంటాడు కేసీఆర్. నేను అడుగుతా ఉన్నా ఇవాళ 9 సంవత్సరాలు గడిచిపోయినప్పటికి కూడా ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయినా ఇవాళ ప్రజలకు క్షమాపణ చెప్పమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఏమంటాను చూసి రవిరు, మేమని అన్నాం కడియం సిఆర్ గారు గౌరవనీయులు ఇప్పుడు హరీష్ రావు గారు, ఇవాళ ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి ఇంకా ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మేమందరం చెప్పినాం అయ్యా ఈ డబుల్ బెడ్రూములు కాలనీల రూపంలో కడితే కావివే. మీరు అర్థం చేసుకోండి, పట్టణాలలో జాగా లేని కాడ అపార్ట్మెంట్ రూపంలో కట్టండి, కానీ గ్రామాలలో మాత్రం వాళ్ళకు అపార్ట్మెంట్లు నడవవు, వాళ్ళకు దుట్టు ఉంటుంది, వాళ్ళకు బండి ఉంటుంది, వాళ్ళకు గొర్రె ఉంటుంది, వాళ్ళకి ఇంత జాగా కావాలని చెప్పి మేము కోరినాం. ఆనాడు చెప్పినాం వాళ్ళ జాగాలలో మీరు ఇల్లు కట్టాలని చెప్పినాం. గ్రామాలకు పోతే మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం, మేము ఇది కుమ్మరుల వాడ అంటారు, ఇది తెలుగుల వాడ అంటారు, ఇది సాకలలో వాడ అంటారు, ఇది గౌన్ల వాడ అంటారు, వాళ్ళ
వాడకట్టులో వాళ్ళే ఇల్లు కట్టుకుంటారు. అవసరమైతే 1 లక్ష 2 లక్షల రూపాయలు కలేసుకుంటారని చెప్పి చెప్పినాం, కానీ ఇవ్వలే. ఏం చెప్పినా నాడు గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఇల్లు మీద 5 లక్షల 4 వేల రూపాయలు శాంక్షన్ చేసిండు, పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు, కానీ ఎక్కడ కూడా ఇవ్వకపోగా మొన్న ఏమంటాడు, మన 9 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏమంటాడు, 5 లక్షల రూపాయలు నేను ఇవ్వలేను, మీరు డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటా అంటే గృహలక్ష్మి పథకం కింద 3 లక్షలు ఇస్తా అని చెప్పింది. నేను అడుగుతున్న కేసీఆర్ గారు 2014లో మన బడ్జెట్ 1 లక్ష కోట్ల రూపాయలు, ఇవాళ మన బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు. 3 లక్షల కోట్ల రూపాయలు నేను అడుగుతున్నా, ధరలు పెరిగినాయా తగ్గినాయా? ఆనాడు సిమెంట్ ధర 180-190 రూపాయలు, ఇవాటి సిమెంట్ ధర 300 పైసలకు ఉన్నమాట, వాస్తవమా కాదా? ఆనాడు ఐరన్ ధర, సీకుల ధర 35 రూపాయలు, ఇవాళ సీకుల ధర 65 రూపాయలు ఉన్నది. ఇవాళ మేస్త్రి ధర ఆనాడు 600 రూపాయలు ఉండే, ఇవాళ 1200 రూపాయలు ఉంది. పారకాడి ధర ఎంత ఉందో ఇవాళ అర్థం చేసుకోండి. ఇవాళ నీవిచ్చే 3 లక్షల రూపాయలు పిచ్చం తప్ప, పునాది వరకే ఇల్లు కట్టుకుంటాం తప్ప దాన్ని డబుల్ బెడ్రూమ్ కట్టుకునేటువంటి ఆస్కారం లేదు. గతంలోనే ఇదే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 70,000 రూపాయలు ఇచ్చినప్పుడు మీ ముస్తి 70,000 రూపాయల కోసం మా వాళ్ళు అప్పుల పాలైతే ఉన్నారు, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ప్రభుత్వం పూర్తి స్థాయిలో శాంక్షన్ చేయాలని చెప్పి చెప్పినాం, పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వాలని చెప్పినాం, కానీ వాళ్ళ చేతులు రాలే. ఇవాళ నడుతున్న 2014లో 5 లక్షల రూపాయలు ఇస్తే 2023లో 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్తున్నావు, మరి దీన్ని ఏమనుకోవాలో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాం. ఈ సచివాలయం 600 కోట్ల రూపాయలతో మొదలుపెట్టింది, కానీ ఇవాళ 1500-1600 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది. నువ్వు ప్రగతి భవన్ మొదలు పెట్టుకున్నప్పుడు, నీ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు 60 కోట్లతో మొదలుపెట్టావు, కానీ 150 కోట్ల రూపాయలు అయింది. మనం అంటే అర్థమేంటి? ఇవాళ నీకో న్యాయం మాకో న్యాయమా? ఇవాళ మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇవాళ ఆనాడు 5 లక్షల రూపాయలను ఏదైతే ప్రామిస్ చేసినావో ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాలలో పార్టీలకు సంబంధం లేకుండా నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎంక్వైరీ చేయించి ఇవాళ కలెక్టర్ల ఆధ్వర్యంలో గృహలక్ష్మి పేరిట పేదలకు డబుల్ బెడ్రూమ్లకు 5 లక్షల 4 వేల రూపాయలు శాంక్షన్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే పట్టణ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎంతమందికైతే మీరు కట్టించిండ్రో, ఇంతకుముందు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 42 బస్తీలలో 40 గజాలలో 30 గజాలలో మురికి కూపాల పక్కమంటి మీరు జీవించకూడదు, ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్ కడతామని చెప్పిండ్రో, ఆయా జాగాలలో ఆయా బస్తీలలో మీరు పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూములు అపార్ట్మెంట్ రూపంలో కట్టి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. నీకు ఇంకా ఉన్నది టైం, 3 నెలలు మాత్రమే, నీ కట్టించే దమ్ము లేదు నీకు. ఇవాళ గృహలక్ష్మి పేరిట కేవలం ఓట్ల కోసం మాత్రమే నువ్వు ప్రొసీడింగ్ కాపీలు ఇస్తావు తప్ప ఆ డబ్బులు ఈ ప్రభుత్వం రిలీజ్ కావు, ఆ డబ్బులు కేసీఆర్ ఇవ్వడం చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ మీకు భారతీయ జనతా పార్టీగా మీకు హామీ ఇస్తూ ఉన్నాం, ఈ 5 లక్షల 4 వేల రూపాయలు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ రేపు గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల రూపాయలు ఇళ్ళ కోసం ఇస్తామని చెప్పి మనం చెప్తున్నా. మాకు కులంతో సంబంధం లేదు, మాకు మతంతో సంబంధం లేదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మాకున్న సంబంధం ఇల్లు లేకుండా పిక్కు పిక్కుమంటూ బతకండి పేదలకు డబుల్ బెడ్రూమ్ల కోసం 5 లక్షల 4 వేల రూపాయలు ఇచ్చే జిమ్మదారు రేపు భారతీయ జనతా పార్టీ తీసుకుంటామని చెప్పి మనం చేస్తున్నా. ఇవాళ పట్టణ ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఈ అపార్ట్మెంట్స్కు అర్బన్ హౌసింగ్ కింద ఇప్పటికే నరేంద్ర మోడీ గారు అనేక కోట్ల ఇల్లు శాంక్షన్ చేసిండు. ఈ పక్కకే ఉంటుంది ఏపీ, ఆంధ్రప్రదేశ్, అది పేద రాష్ట్రం అని చెప్తాడు కేసీఆర్, దివాలా తీసిందని చెప్తాడు కేసీఆర్, కానీ గా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వ అండతో 20 లక్షల ఇల్లు కట్టినారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ 20 లక్షల ఇల్లు కడితే ఇవాళ ఇక్కడ మాత్రం 35,000 ఇల్లు పంచి పేదలకు ఏం న్యాయం చేసినాము ఒకసారి చెప్పండి. ఇవాళ అంటున్నాడు మళ్ళా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మళ్ళీ మాకే ఓట్లు ఎత్తారు, మళ్ళీ మేమే అధికారంకి వస్తాం, ఒకవేళ నీకు కనుక అధికారం ఇస్తే మా బతుకులు మారవు. మీరు చూస్తూ ఉన్నారు ఇంకా సమస్యలు చెప్పాలని చాలా ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రం సత్యం, మొన్న కోకాపేటలో భూమి అమ్మితే 1 ఎకరం ధర 100 కోట్ల రూపాయలు అని చెప్పి పలికిందావు కదా,
దాన్ని చూసి మురిసిపోయినావు కదా, దాన్ని ప్రజలకు చెప్పినావు కదా. నేను అడుగుతున్నా కేసీఆర్ గారు, ఈ 9 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ చుట్టుపక్కల ఏ పేదవాడికైనా ఒక 60 గజాల జాగిచ్చిన దమ్ముని కుందా అని చెప్పడుతున్నా. ఇవ్వకపోగా 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఆనాడు అసైన్మెంట్ రూపంలో తొండలు గుడ్లు పెట్టని భూములు, ఆనాడు పన్ను కట్టుకొని భూమి ఉంచుకుందామంటే కూడా ఉంచుకొని చెట్లున్న భూములు, గుట్టలున్న భూములు, రాళ్ళున్న భూములు చదును చేసుకొని ఆనాడు దున్నుకుంటా ఉంటే ఆనాటి ప్రభుత్వాలు వాళ్ళకి ఎకరమో 6 ఎకరమో అసైన్మెంట్ చేస్తే ఇవాళ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఈ పేదలకు 10 కోట్ల రూపాయల భూమి ఎందుకు, ఈ పేదలకు 50 కోట్ల రూపాయల భూమి ఎందుకు అని చెప్పి భయపెట్టించి ఈ భూమిని మీరు అమ్ముకోలేరు, ఈ భూమిని మీరు అనుభవించలేరు, మాకు ఇవ్వండి అని చెప్పి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఆ భూములు తీసుకొని ఎకరానికి 300 గజాలు చొప్పున ఇచ్చి ఆ పేదల కళ్ళలో మట్టి కొట్టిండు. ఇంతకుముందు కిషన్ గారు ఒక మాట అన్నారు, 3 ఎకరాల భూమి దేవుడరుగు, 3 ఎకరాల భూమి దేవుడరుగు, కానీ 5800 ఎకరాల అసైన్మెంట్ భూములు, పేదల భూములు గుంజుకున్న నీచపు చరిత్ర ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మనం చేస్తున్నాం. ఇక్కడే ఉన్నాడు రవి యాదవ్ గారు, అక్కడ 30 ఏళ్ల కింద వేసుకున్నటువంటి ఒక బస్తీని తీసేస్తే మేము పోయినాం, మేము పోయినాం ఖబర్దార్ కేసీఆర్, మా జోలికి వస్తే మీ అంతు చూస్తామని చెప్పి పేరిస్తే ఆ ఖాళీ ఉండదు. నిన్ననే బడంగపేటలో మా నరసింహారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, శ్రీరాములు యాదవ్ గారు ఇక్కడనే ఉన్నారు. బడంగపేటలో 1954 ఆ భూమి మీద వాళ్ళకు దున్నుకుంటా ఉన్నారు. 70 ఏళ్ళు అవుతుంది కానీ వాళ్ళకు మొన్న ధరణి తర్వాత వాళ్ళకు పాస పుస్తకాలు రాలే. పాస పుస్తకాలు రానందుకు ఆ భూమి మీద కన్నేసి ఈ బడంగపేట దళితులకి ఈ 40 ఎకరాల భూమి ఎందుకని చెప్పి 26 ఎకరాల భూమి గుంజుకున్నారు. మిగతా 14 ఎకరాలు కూడా గుంజుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళను భారతీయ జనతా పార్టీ అండగా ఉండి ఉద్యమం చేస్తే తీసుకుపోయి హాయత్ నగర్ పోలీస్ స్టేషన్ పెట్టిండు. నేను అడుగుతా ఉన్నా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దళిత బిడ్డలారా, పేద ప్రజలారా, ఎక్కడ అన్యాయం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకోసం పోట్లాడుతానని చెప్పి మనం చేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి కేసులు కొత్త కాదు, భారతీయ జనతా పార్టీకి జైళ్లు కొత్త కాదు, ఎన్ని నిర్బంధాలైనా భరిస్తాం కానీ పేదల హక్కుల కోసం మాత్రం మీ వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి, భారతీయ జనతా పార్టీని తెలంగాణ గడ్డ మీద గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ డబుల్ బెడ్రూమ్ కల, సొంత ఇంటి కల, సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి మాట ఇస్తూ ఇవాళ ఇంతకుముందు తమ్ముడు ఒక చిట్టించిపోయి లేక ఉద్యోగ నోటిఫికేషన్ పడితే, లేక ఉద్యోగ నోటిఫికేషన్ పడితే మొన్న 17 ఎగ్జామ్ జరిగితే 17 పేపర్లు లీక్ అయిపోయినాయి. ఆ పేపర్లు లీక్ అయిపోయి వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి తేలిపోయింది. అయినప్పటికీ కూడా ఆశ సేవక మా నిరుద్యోగ బిడ్డలు ఇవాళ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉపాసమని చదువుకున్న వాళ్ళు ఇవాళ వాళ్ళకు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని చెప్పబడుతున్నారు. అన్ని ఎగ్జామ్స్ ఒకేసారి ఉంటే మేము రాయలేమో, టెన్షన్ భరించలేమో అని చెప్పి మాకు కొంత క్వశ్చన్ కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తే అరెస్ట్ చేస్తాను తప్ప, బెదిరిస్తాను తప్ప ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తాను. దానికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందా, దానికేమైనా చేసే ఉంటుందా? రాచరికం అంటే నేను అన్నదే వేదమైనటువంటి ఒక అహంకారం తప్ప కేసీఆర్ గారు ఆ నిరుద్యోగ బిడ్డలు ఏ గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయమని చెప్పి అడుగుతున్నారో మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా, దాన్ని పోస్ట్ పోన్ చేయమని కోరుతున్నా. ఎందుకంటే అనేక ఉద్యోగాలు ఉన్నాయి, అనేక ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రెషర్లో, ఈ మానసిక ఒత్తిడిలో వాళ్ళు చదువుకోలేరు కాబట్టి, మానవతా కోణంలో వాళ్ళు మన బిడ్డలే కాబట్టి, పేద బిడ్డలే కాబట్టి మీరు వాటిని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళు కోర్టు మెట్టెక్కిండ్రు, నాకు తెలిసి చట్టాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం నియంత్రిత ప్రభుత్వం కాబట్టి కోర్టు అయినా మానవతా కోణంలో ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కోసం తప్పకుండా విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన నిలుస్తానని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి. డబుల్ బెడ్రూములు. ధన్యవాదాలు రాజేంద్ర గారికి.